కష్టజీవులైన వాళ్ళు అంతమేంటి. ఈ పీడిత ప్రజల మీద దాడులు, దౌర్జన్యాలు, హత్యలు ఇంతసేపు మాట్లాడుకున్నాం. వాళ్ళ పక్షం వహించి ఎవరు మాట్లాడినా ఊరుకోలేదనేది రాజ్యం యొక్క స్వభావం. గుర్తించినటువంటి మేధావి సంజయ్ గాంధీ చదువుకున్నట్టుగానే, రాజీవ్ గాంధీ చదువుకున్నట్టుగానే డూన్ స్కూల్లో చదువుకున్నవాడు, చిదంబరం వల్లనే హార్వర్డ్ యూనివర్సిటీలో చదువుకున్నవాడు, బాంబేలోనే అత్యంత సంపద కలిగినటువంటి పార్సీ కుటుంబం నుంచి వచ్చినవాడు ఆయన కోబడ్ గాంధీ. కేసు జార్ఖండ్ లో ఒక కేసు, గుజరాత్ లో ఒక కేసు, పంజాబ్ సాయిబాబా గురించి ఎట్లాగంటున్నారు రాకముందే జార్ఖండ్ నుంచి హైదరాబాద్ వేదిగా జార్ఖండ్ తీసుకుపోబోతున్నారు. 8 సంవత్సరాలు అంటే దాదాపు శిక్ష పడితేనే 7 సంవత్సరాలు అయితే బయటికి రావాలి. అంటే మనుషుల పట్ల ఏ కన్సిడరేషన్ లేని రాజ్యం ఇది, బ్రాహ్మణీయ వ్యవస్థ ఇది. చూస్తున్నారు ఆదివాసం జరుగుతున్నాడు ఎంత భయంకరంగా విధ్వంసం.